మహాభారతంలో కర్ణుడి చావుకి వంద కారణాలు అని చెబుతారు సేమ్ టు సేమ్ మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు ఎంతో వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువచ్చిన ప్రకాష్ రాజ్ లోకల్ నాన్ లోకల్ అంశం ఆయన అపజయానికి తొలి కారణంగా విశ్లేషిస్తున్నారు ఆ తర్వాత మంచు మోహన్ బాబు మంత్రాంగం కూడా ఫలించింది ఇటు సీనియర్ నటుడు మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ పట్టుదల మెగా బ్రదర్ నాగబాబు నోటికి పని చెప్పడం కూడా ప్రకాష్ రాజ్ ఓటమికి కారణం అయ్యాయని మంచు విష్ణు విజయానికి దోహదం చేశాయని చెబుతున్నారు అయితే మెగా ఫ్యామిలీలో ఏ అంశంపై అయినా సఖ్యత ఉంటుంది కానీ ప్రస్తుతం జరిగిన మా ఎన్నికలలో మాత్రం అలాంటిది కనిపించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మెగా కాంపౌండ్ లోనే విభేదాలున్నాయని ప్రకాష్ దాస్ ఓటమికి అవి కూడా కారణమని చెబుతున్నారు ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో ఏ క్షణంలో కూడా మెగా నిర్మాత అల్లు అరవింద్ తెరపై కనిపించలేదు ఆయన దూరంగా ఉన్నారు మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ప్రకాష్ రాస్కి కి మద్దతుగా నిలిచారు ఆయన నాన్ లోకల్ కాదని పక్కా లోకల్ అని అభిప్రాయపడ్డారు ప్రకాష్ దాస్ గెలుపుకు పవన్ కళ్యాణ్ కృషి చేశారనే టాక్ ఉంది కానీ అల్లు ఫ్యామిలీకి సంబంధించి మెగా నిర్మాత అల్లు అరవింద్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మరో హీరో అల్లు శిరీష్ ఎక్కడా కనిపించలేదు కనీసం ఓటు వేయడానికి కూడా రాలేదు మరోవైపు తాజాగా నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణతో అల్లు అరవింద్ తన ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం ఓ టాక్ షోని నిర్వహిస్తున్నారు దీంతో బాలయ్య అరవింద్కి మంచి అనుబంధం ఏర్పడిందట ఇది కూడా అల్లు అరవింద్ సైలెంట్ అవడానికి ఓ కారణంగా విశ్లేషిస్తున్నారు వీటన్నింటికీ తోడు చిరంజీవి మద్దతిచ్చిన అభ్యర్థి విజేతగా నిలిస్తే ఆయన పట్టు ఇండస్ట్రీపై మరింత పెరగడం ఖాయం ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య మెగా కుర్చీ కోసం ఆధిపత్య పోరు సాగుతోంది చిరంజీవి పట్టు పెరిగితే అది రాబోయే రోజులలో బన్నీ కెరీర్ పైన ప్రభావం చూపుతుందనే ప్రచారం ఉంది దీంతో అల్లు ఫ్యామిలీ వ్యూహాత్మకంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మద్దతు ఇవ్వలేదని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి మరోవైపు నిర్మాతగా అల్లు అరవింద్ కి ఎంతటి పేరుందో వ్యూహకర్తగా సైతం ఆయనకి అంతటి పవర్ ఉందని చెబుతారు చిత్రసీమలో చిరంజీవి నిర్మించిన మహా సామ్రాజ్యం వెనుక అల్లు అరవింద్ హ్యాండ్ ఉందనేది ఓపెన్ సీక్రెట్ మరోవైపు నిర్మాతగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఓనర్ గా అనేక మంది ఆర్టిస్టులతో ఆయన నిత్యం టచ్ లో ఉంటారు ఎవరి లోటుపాట్లు సైతం ఆయనకి బాగా తెలుసు చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటే అల్లు అరవింద్ తనదైన వ్యూహం రచించేవారు అదే మిస్ అయింది అందుకే అల్లు అరవింద్ లేని లోటు చిరంజీవికి బాగా తెలిసి వచ్చిందని చెబుతున్నారు ఎన్ మొత్తం మీద మా అధ్యక్ష ఎన్నికలలో చిరంజీవి బలపరిచిన ప్రకాష్ డర్స్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒకటి అల్లు అరవింద్ సపోర్ట్ చేయకపోవడం అనే వాదన ఉంది ఇది ఎంతవరకు నిజమో మెగా ఫ్యామిలీకే తెలియాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెరో టీవీ